రేవతి తొమ్మిదవ భాగం అంగరంగ వైభవంగా ప్రధానమంత్రి హస్తాలతో ప్రారంభిస్తారు ఫ్యాక్టరీని ప్రవీణ్ ఎంఎస్లు చేరుతాడు రేవతి నిరంతరం శ్రమిస్తుంది ఫ్యాక్టరీ పక్కన కాఫీ హోటల్ సారా దుకాణంగా మారటం చూసి మండిపడి తండ్రితో గొడవ పడుతుంది రేవతి కథ కొనసాగుతుంది నిజమేరా అమ్మడు వాడు నాన్న దగ్గరకు వచ్చి కార్మికుల కోరిక మీద ఇలా చెయ్యాలని ఉంది ఎట్లాగైనా మీరు పర్మిషన్ ఇవ్వాలి అంటూ నక్క వినయాలు పోతుంటే నిన్ను అడిగి చేసుకోమన్నాడు మీ నాన్న వాడి వ్యాపార లాభం కోసం వాడు చేసిన ఎంగిలి పని వల్ల నీకు మీ నాన్నకు తగాదా రాబోయింది చెప్పాడు ప్రతాప్ తప్పు డాడీ నాకు మా నాన్నకు కాదు నాకు మై మై స్వీట్ మమ్మీకిను చాలేవే నేర్చావు వెదవ కబుర్లు తల మీద మొట్టింది అమృత లాభం లేదు నాకు త్వరగా పెళ్ళి చేసేయి తాతయ్య నా తరపున బావైనా పోట్లాడతాడేమో చూడాలి ఛి సిగ్గులేని పిల్ల పెళ్లి చేసుకోవటానికి సిగ్గేందుకు అవునా తాతయ్య కాస్త సిగ్గుంటేనే బాగుంటుందిరా అవునా అంటే ఎంత ఇంత చాలా ఎడం చేతి వేళ్ళ మీదుగా చూపిస్తూ అంటున్న రేవతితో పాటు అందరూ హాయిగా నవ్వేసుకున్నారు రెండు రోజుల తర్వాత సాయంత్రం వేళ సుమారు నాలుగు గంటలు దాటుతుండగా రేవతి అర్జెంట్ లెటర్స్ని టైప్ చేసుకుంటోంది పర్సనల్ లెటర్స్లన్నీ తనే చేసుకుంటూ ఉంటుంది ఆండ్రూ హడావిడిగా లోపలికొచ్చాడు సామాన్యంగా ఆండ్రూ దేనికి కంగారు పడడు అతని తెలివి అనుభవం సమర్థత పైన రేవతికి ఎనలేని నమ్మకం అలాంటి ఆండ్రూ కొంచెం దూకుడుగా రావటం చూసి చేస్తున్న పనిని ఆపి ఏమిటి అన్నట్లుగా చూసింది రేవతి పక్కనే కూర్చుంటూ అబ్బబ్బా పుస్తకాల్లోని ఇండియాకు నిజమైన ఇండియాకు ఎంత తేడా అన్నాడు నిట్టూరుస్తూ ఏం బాబు అంత నిట్టూర్పు నవ్వుతూ అడిగింది రేవతి నవ్వు చూస్తే ఆండ్రూ మతిపోతూ ఉంటుంది రేవతి అతని మదిలో ఓ అందాల హరివిల్లు అతని కంటికి అల్లనల్లన కనిపించే ఓ చల్లని జాబిల్లి అతని ఊహలకు చక్కని చిక్కని ఓ అందమైన పొదరిల్లు అతని ఈ ఆరాధన ఈనాటిది కాదు అమెరికాలో ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి రేవతి అతనికి ఆరాధ్య అపురూప ఆనందలహరి ఆమె చిరునవ్వుల పెదవులలో చిగురుటాకుల సౌకుమార్యం చూడగలడు ఆమె కన్నుల చివర్ల నుండి జాలువారే తళుకులలో మతిని భ్రమింపచేసే మెరుపుతునకలను దర్శించగలడు పాలరాతి నునుపులను వెక్కిరించే ఆమె చెక్కిళ్లపై సున్నితంగా ముద్దాడినట్లు కలలు కనగలడు ఆమె నడకలో మాటలో మనిషిలో ఆమె అణువణువులోనూ రసజగత్తులో ముంచి కింకణ రావాలతో అలరించే ఆనంద రాగాలను వినగలడు అతని ఆరాధనే ఓ మధుర కావ్యం ముప్పై మూడేళ్ల ఆండ్రూ ఓ ప్రేమ పిపాసి అమెరికాలో ఉన్నప్పుడు అతనికి ప్రేమలో ఉన్నంత నమ్మకము విశ్వాసము పెళ్లిలో ఉండేవి కావు రేవతి ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఆండ్రూతో పరిచయం ఏర్పడింది అతనిలోని సున్నితమైన మనస్సు ప్రేమించే హృదయము స్పందించే మానవత చూసి అతనికి చేరికై కబుర్లు చెబుతుండేది అతను చెప్పే కబుర్లు అత్యంత ప్రీతితో వింటుండేది భూత భవిష్యత్తులతో సంబంధం లేకుండా అంతా వర్తమానమే అదే నిత్యం అనే భ్రమలో ముంచెత్తే పరువాల పడుచుదనంలో ఏదో పొందాలి ఆనందమంతా అరచేతిలో చెక్కించుకొని అనుభవించాలి అనే కళ్ళెం లేని గుర్రంలాంటి వేడి వయస్సులో ఆశలకు అండగా నిలిచి ఆలోచనలను నిద్రపుచ్చగలిగే ఆకర్షణ వివేకాన్ని మింగేసి వింత వింత పులకింతలను కలగజేసే వేడి వేడి దూర మనసు స్వేచ్ఛ చేతి నిండా సంపాదన వారిరువురి మధ్య స్నేహానికి మించిన ఆకర్షణ పెనవేసుకుంది అంతే ఆ అనుబంధానికి నిర్వచనం ఆండ్ర్యూకి తెలియటం లేదు కానీ రేవతికి తెలుసు తన మెడలో మాంగళ్యం ముడివేసే మేనబావ స్వదేశంలో ఉన్నాడని మరి ఈ స్నేహానికి అర్థం స్నేహమే అంటుంది రేవతి డాడీని ప్రేమించడం లేదు ఎలీనాను ప్రేమించడం లేదు సోనియాని ప్రేమించడం లేదు ఆఫీస్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ మాథ్యూస్ని ప్రేమించడం లేదు అలాగే అచ్చు అలాగే ఆండ్ర్యూని ప్రేమిస్తోంది అదే ప్రేమ ప్రేమలోనే స్నేహం ప్రేమించిన వాళ్ళంతా బెడ్ షేర్ చేసుకుంటారా స్నేహానికి జీవించటానికి తేడా కొండంత ఉంది కానీ ఈ రెండింటికి కావలసింది ప్రేమ అందమైన రంగులను విరగబూసిన పువ్వులను ఉదయపు మేఘాలని చిన్నపిల్లల బోసి నోటి నవ్వులను మంచి మనస్సుని ప్రేమించే హృదయాన్ని సాయంకాలపు సూర్యుడిని సితార వాయిద్యాన్ని వేసవిలో ఐస్ క్రీమ్ని ఇష్టముండని ఇష్టపడని మానవులుంటారా అలా ఉంటే వాళ్ళు ఏ జాతికి చెందగలరో చెప్పేందుకు భాష లేదు అని రేవతి అభిప్రాయం వయసుతో పాటు పెరిగే శరీరంలో మార్పులొస్తున్నట్లే ఎదిగే మనసులోని ఏ ఆలోచనల్లోనూ పదును చురుకుదనం రావటం కూడా అత్యంత సాధారణం పెరిగిన మొక్క విరగబోయటం ఎంత సహజమో ఎదిగిన మనసు తనకంటూ కొన్ని ఇష్టాలను తనకంటూ కొన్ని అభిరుచులను ఏర్పరచుకోవటం కూడా అంతే సహజం రేవతి మనసులో స్నేహం ఉంది ఆండ్ర్యూ మనసులో కోరిక ఉంది వారిరువురి భావాలు పెరిగి చిగురు లేసి మొగ్గలు తొడుగుతున్న సమయంలో రేవతి ఇండియాకు వచ్చేస్తోంది ఆండ్ర్యూ గుండె కదిలింది మనసు నిట్టూర్చింది అంతలోకే రేవతి ఇండియాలో పెట్టబోయే ఫ్యాక్టరీ పర్యవేక్షణకై తన రాకను అభిలషిస్తోందని తెలిసిన మనసు విహంగమై సంతోషించింది అయితే నీ వెనకే నేను ఇండియాకు వచ్చేస్తాను అన్నాడు ఇప్పుడే వచ్చి ఏం చేస్తావు అక్కడ బోర్ ఫీల్ అవుతావు నవ్వుతూ చెబుతున్న ఆమె మెరుపు మెరుపుతునకల జిలుగులను చూస్తూ మైమరుపుగా చెప్పాడు గోళ్లు కొరుక్కుంటాను ఫక్కును నవ్వింది రేవతి జలతరంగిణి ఉప్పొంగింది మయూరి కాళ్లగజ్జలు గల్లు మన్నాయి సమస్త చరాచర ప్రకృతి ఆ అందాలను తిలకిస్తూ సేపు స్తంభించిపోయింది రేవతి నవ్వుతూనే ఆండ్రూ పొట్టలో పొడిచి నీ వాక్చాతుర్యంతో నన్ను చంపేస్తున్నావు అంది ఏమీ తోచినప్పుడు రేవతికి గోళ్లు కొరకటం అనేది మహాకాలక్షేపం అందుకే అంతలా నవ్వింది నవ్వు ఆ పేక చూపుడు వేలు చూపిస్తూ వెక్కిరింత బెదిరింత కలగలిపి హెచ్చరిస్తున్నట్లుగా అంది అక్కడ మన ఫ్యాక్టరీ నిర్మాణం అయ్యే వరకు నేను ఆ గోళ్ళు కొరికిన ఊళ్ళో అందరి గోళ్ళు కొరికిన ఆ తర్వాత నీ గోళ్ళు కొరుక్కున్నా కూడా నీకు టైం పాస్ కాదు నవ్వేశాడు యాండ్ర్యూ వస్తూ వస్తూ ఎయిర్పోర్ట్లో కూడా చెప్పింది ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యాక తప్పకుండా రావాలి సుమా రాకుండా ఉండగలనా అనుకున్నాడు యాండ్ర్యూ అయితే చాలా ఆశతో నిరీక్షణతో వచ్చిన ఆండ్రూ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరిగే రోజున ప్రవీణ్ను పరిచయం చేస్తూ మై బెస్ట్ ఫ్రెండ్ ఆండ్రూ మై హస్బెండ్ ప్రవీణ్ అంటుంటే తెల్లబోయి చూశాడు రేవతి నీకు పెళ్ళైందా ఎంతో శక్తిని కూడా తీసుకుని మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ నవ్వుతూనే అడిగాడు ఆహా అది నేను పుట్టిన మరగంటలోనే చేసేశారు నిర్ఘంతపోయాడు ఆండ్రూ రేవతి ఇండియా వచ్చేశాక ఇండియాలో ఫ్యాక్టరీ పెడుతున్నాడని తెలిసాక తను కూడా ఇండియా వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాక ఇండియా గురించి చాలా పుస్తకాలు చదివాడు ఆండ్ర్యూ భారతీయ సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన వివాహ వ్యవస్థను గురించి కూడా జీర్ణించుకున్నాడు అప్పుడే అతనికి మొట్టమొదటిసారిగా రేవతితో ఉన్న స్నేహాన్ని పెళ్ళి అనే బంధంతో బిగించుకోవాలి అని గట్టిగా అనిపించింది తీరా ప్రవీణ్ని చూశాక అతని ఆలోచన తలకిందులైంది అంటే రేవతి స్నేహానికి అర్థం స్నేహమేనన్నమాట ఆ ఊహను నమ్మటానికి అతనికి చాలా శక్తి కావాల్సి వచ్చింది ఇండియాలో ఉండాలో వెళ్ళిపోవాలో ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి నాలుగు నెలలైంది మనసు కాస్త నెమ్మదించింది వివేకం జయించింది రాజీ పద్ధతిలో ఆలోచన చేయటం అలవాటైంది ఇప్పుడు రేవతిని ప్రవీణ్కు కాబోయే భార్యగా అంగీకరిస్తోంది అతడి మనస్సు ఆరాధన మనసులోపలి పొరల వరకు మాత్రమే పరిమితమైన అనుభూతి దాన్ని అక్కడే గుప్తంగా సమాధి చేసేశాడు బాధ్యతలను పంచుకుంటున్నది స్నేహం అలాంటి స్నేహభావంతోనే తలపట్టుకొని కూర్చున్న ఆండ్రూ భుజంపై చేయివేసి అడిగింది ఏమైంది ఎందుకంతలా నిరుత్సాహపడిపోతున్నావు రేవతి పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రేవతి ఇక్కడ వీళ్ళు మర్యాద అనే ముసుగులో చేసే దౌర్భాగ్య పనులు చూస్తుంటే కోపం వస్తోంది బయటపడితేనే తప్పు లేకపోతే సంస్కారం అనుకునే వీళ్ల మూర్ఖత్వాన్ని చూస్తే జాలేస్తోంది అతడిలోని ఆవేశం చూస్తుంటే రేవతికి ఆశ్చర్యం వేస్తోంది ఆండ్ర్యూని ఇంతగా అతలాకుతలం చేస్తున్న ఆ విషయం ఏదో పెద్దదే ఉంటుందని కూడా అనుకుంది రేవతి ఏం జరిగింది మిస్టర్ ఆండ్ర్యూ ఏం చెప్పను ఆ విషయం తెలిస్తే నువ్వు మరీ కోపగించుకుంటావు మన క్రమశిక్షణ ఇతరులకు చండశాసనంగా కనిపిస్తోంది లేదు నేనేమి అనను అసలు ఏం జరిగిందో నాకు చెప్పు మన డాక్టర్ సందీప్ సంగతి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు చెప్పలేని నిస్సహాయత అతనిలో స్పష్టంగా ద్యోతకమవుతోంది క్షణంలో రేవతి కనుబొమ్మలు ముడుచుకున్నాయి ఏం చేశాడు అడిగింది ఎందుకంటే అతడు ప్రవీణ్ స్నేహితుడు సిద్ధార్థ నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్న ఒక డాక్టర్ అతడు అతడు తప్పు చేయటమా ఏం తప్పు ఏం తప్పు చేశాడు అతడి నడవడిక నాకు నచ్చటం లేదు రేవతి అంతకన్నా ఏం చెప్పాలో తెలియనట్లుగా అన్నాడు ఒక్క క్షణం ఆండ్ర్యూ ముఖంలోకి నిశితంగా చూసింది రేవతి అతని ఆలోచన ఏమిటో అతని మనసులో ఏముందో ఎక్స్రే తీయాలి అన్నంత తీక్షణంగా లోతుగా చూస్తున్న రేవతి చూపుల నుండి ముఖాన్ని పక్కకు తిప్పుకొని కిటికీలోకి వంగి వచ్చిన క్రోటన్ ఆకుల మీద చుక్కలను చూస్తూ చాలా మెల్లిగా చెప్పాడు ఆండ్ర్యూ సందీప్ టైపిస్ట్ అహల్యతో చనువుగా ఉండటం చూసి తను మొదట్లో అంతగా పట్టించుకోలేదట కానీ ఒకరోజు నా మిషన్ దగ్గర పనిచేస్తుండగా ఎడమచేతి బొటనవేలికి దెబ్బ తగిలిందట ఆండ్రూకి ఆ సమయంలో సందీప్ ఫ్యాక్టరీలోనే ఉంటాడు కదా అని సరాసరి అతని గదిలోకి వెళ్ళాడట అతను వెళ్ళేసరికి కౌగిట్లో మరొకరు ఉన్నారట అంత దగ్గరగా ఉన్న అహల్యను సందీప్ను చూసి క్షణంలో సగంసేపు దిగ్ర దిగ్భ్రాంతి చెందిన వెంటనే తేరుకొని నవ్వుతూ దగ్గరకు వెళ్ళాడట ఆండ్ర్యూని చూస్తూనే కళ్ళు వాల్చేసి బయటకు వెళ్ళిపోయిందట అహల్య నవ్వుతో భుజాలకు భుజాల కుదింపుతో ఆండ్ర్యూని ఆహ్వానించడట సందీప్ వేలిని శుభ్రం చేసి కట్టుకట్టాక థ్యాంక్ యూ చెప్పి వచ్చే ముందు ఇండియాలో ఇలాంటివి భార్యాభర్తల మధ్యనే కాబోలు మరి మీదేలాంటి సంబంధం అని అడిగాడట అందుకతడు చెప్పిన సమాధానం జస్ట్ ఫర్ ఫన్ ఈ వయసుకు ఇలాంటి చిన్న చిన్న సరదాలు కేక్ ముక్కల్లాంటి తీపి తినుబండారాలు అంతే ముద్దు అనేది మీకెలా సరదానో మాకు అంతే కాకపోతే మీరు వీధిలో పెట్టుకుంటారు మేము గదివరకే పరిమితం చేశాం అన్నాడట అది వినగానే ఆండ్ర్యూకి కోపం కంటే బాధ జాలి కలిగాయట చాలా మెల్లిగా ముద్దుకి నువ్వు అనుకున్నంత తేలికైన నిర్వచనం మేమివ్వం ముద్దు అనేది మీ భారతీయులకు సరదా చిహ్నమేమో కానీ మాకు కాదు మర్యాదకు గుర్తుగా ఆత్మీయతకు కొలబద్దగా అనురాగానికి చిహ్నంగా అందుకునే అపురూపమైనది ముద్దు అనేసి వచ్చాడట అప్పటి నుండే ఆండ్రూ అంటే కాస్త కినుకగానే ప్రవ ప్రవర్తిస్తున్నాడట సందీప్ ఇవాళ మళ్ళీ ఏదో అవసరం మీద అతని గదిలోకి వెళ్ళేసరికి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ లాంటిది జరుగుతోందట ఏమిటని అడిగితే నీ కనవసరం అని చెప్పి విసురుగా బయటకు వెళ్ళిపోయాడట సందీప్ తమ మధ్య ప్రేమ ముదిరి చిలువలు పలవలు చేసి ఇస్తోందని చెప్పి అహల్య ఏడ్చిందట పోనీ పెళ్లి చేసుకోండి ఈ మాత్రానికి ఏడవటం ఎందుకు అన్నాడట ఆండ్ర్యూ అందుకు ఒప్పుకోవటం లేదు ఆ విషయంలో తనకేమీ హామీ లేదని అందుకు జాగ్రత్త పడనందుకు తననే కేకలేశాడని చెప్పిందట అహల్య అది ఆండ్ర్యూ ఆవేదనకు కారణం ఆ విషయమంతా చెబుతూ ఇండియాలో స్త్రీకి ఎంతో విలువ ఇస్తారని వివాహ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యం ఉన్నదని స్త్రీ పురుష సంబంధాన్ని చాలా అపురూపంగా భావిస్తారని మరో ప్రాణికి జన్మనిస్తున్న గర్భవతిని పూజ్యభావంతో చూస్తారని ఇలా ఏవేవో విని చదివి నిజమే అనుకున్నాను కానీ మన కళ్ళ ముందరే మన ఆఫీస్లోనే ఛా నాకేమిటోగా ఉంది రేవతి ఇలాంటి ముసుగు మనసుల్ని అబద్ధపు జీవితాల్ని నా మనసు హర్షించటం లేదు తలను రెండు చేతులలోనూ పెట్టుకొని ఆరాటంగా అటు ఇటూ కదిలిస్తూ చెబుతున్న ఆండ్రిని చూస్తున్న రేవతి మనసు మొదట స్నేహితులు రుజువర్తనకు సంతోషపడింది ఆ తర్వాత సందీప్ చేసిన ఘనకార్యానికి మండిపడింది ఈ సమస్యని తనే కలుగజేసుకొని పరిష్కరించాలి అని కూడా అనుకుంది అదే అన్నది కూడా సందీప్తో నేను మాట్లాడతాను అయినా ఆ అహల్యకు బుద్ధి లేదు ఒళ్ళు మర్చిపోయి పిచ్చివేషాలు వేస్తేనే ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నట్లు తెలుస్తుంది కాబోలు వెదవ మెంటాలిటీ వీళ్ళూను ఇద్దరూ కలిస్తే కడుపొస్తుందని ముందుగా గుర్తుండని ఇలాంటి ఆడపిల్లలు ఉన్నంతకాలం ఇండియా అనే కాదు ఏ దేశము బాగుపడదు తన మనసు తన అధీనంలో ఉంచుకోవటం చేతకాని ఈ ఆడవాళ్లు తమ ప్రైవసీని తాము కాపాడుకోలేని ఈ ఆడవాళ్లు హక్కులు అధికారాలు కావాలని చించుకొని అరవటం చూస్తే అసహ్యమేస్తుంది టైప్ రైటర్ నుండి పేపర్లు తీసి ఫైల్స్ సద్దుతూ విసురుగా ఆవేశంగా అంటున్న రేవతి వంక ప్రశంసగా చూశాడు ఆండ్ర్యూ ఐదు అడుగుల నాలుగు అంగళాలు ఉండే ఈ పిల్లలో ఎంత ఖచ్చితనమ ఎంత ఖచ్చితమైన భావాలున్నాయి కోర్కెలు గుర్రాల్లా పరిగెత్తాల్సిన ఈ వయసులో ఎంత నిశ్చలంగా ఆలోచించగలుగుతోంది రేవతి నిజంగా నువ్వు చాలా గొప్పదానివి నీ మనసుని నీ అధీనంలో ఉంచుకొని నీ జీవితాన్ని నీ అభిరుచులకు అనుకూలంగా నువ్వు వేసిన పట్టాలపైనే నడిపించుకోగల సమర్థురాలివి నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు అండగా ఉండి సహాయం చెయ్యాలి ఒకనాటికి నువ్వే నంబర్ వన్గా నిలబడాలి నిండుగా ఆశీర్వదించాడు ఆండ్ర్యూ రాజారావు గారు పెళ్లి ముహూర్తం పెట్టించారు మే నెల ఇరవై ఐదో తేదీ రాత్రి ఒక గంట నలభై మూడు నిమిషాలకి లగ్నం కుదిరింది ఏ ఉదయమో ఏ సాయంత్రమో పెట్టించక అర్ధరాత్రి ఏమిటి తాతయ్య అది చాలా మంచి ముహూర్తం అటరా అమ్మ చెప్పింది సరోజిని మరీ ఒంటిగంట అంటే నిద్ర రాదా నాయనమ్మ మరీ విడ్డూరమే తల్లి పెళ్లి చేసుకుంటుంటే నిద్రలా వస్తుందే మనవరాలి బుగ్గలు పిండుతూ అన్నది బాగుంది పెళ్లి చేసుకుంటుంటే మాత్రం రోజు మంచి నిద్రలో ఉండే సమయం కదా నిద్ర రాకుండా ఎలా ఉంటుందబ్బా ఆ మొండిఘటం నిజంగానే నిద్రపోయినా నిద్రపోతుందేమో మామయ్య పోనీ ఉదయం లగ్నం ఉంటే చూడమనకపోయారా అంటే ఆసక్తిగా అడిగింది నువ్వు నిద్ర వస్తుంది అన్నావు కదా అని అర్లీ అవర్స్ అవర్స్లో పెట్టించమని చెప్తోందిలే అన్నాడు ప్రతాపరావు పర్వాలేదు అప్పుడప్పుడు అమ్మ నాకు సహాయం చేస్తుందన్నమాట చిలిపిగా చూస్తూ అన్నది రేవతి నీ మొహం నిజంగానే పీటల మీద కునికిపాట్లు పడుతూ పది మందులో పరువు తీస్తావేమో అని భయం అలాగని అమృత అంటుంటే రేవతి పట్టుదలగా అన్నది తాతగారు అలా అయితే మీరస్సలు మార్పించబోకండి గంటకే పెళ్ళి నేను నిజంగానే నిద్రపోతాను పరువు ఎట్లా పోతుందో చూస్తాను పళ్ళు పీకిస్తాను వెదవ్వాగుడు నువ్వును పళ్ళు పీకించేస్తే బావ తాళి కడతాడంటావా అమ్మా అమృత కోపాన్ని ఇంకా పెంచుతూ ఆమె ముఖంలోని ఎరుపును వినోదంగా చూస్తూ మళ్ళీ ఏదో అనబోయిన రేవతి నోటిని టక్కున మూసేశాడు ప్రతాప్ నోరు ముయ్యటం కాదు బావగారు ఆ నోటి మీద టపటపా నాలుగు దెబ్బలు వెయ్యండి చిరాగ్గా చూస్తూ అంది అమృత అబ్బబ్బా నాయనమ్మ చెప్పే జన్మలు నిజమైతే పోయిన జన్మలో ఇద్దరం బద్ద శత్రువులమై ఉండి ఉంటాము అమ్మా మహాలక్ష్మి గారు పెళ్లికి ఎక్కువ గడువు లేదు కాబట్టి కాస్త త్వరలో తీరిక చేసుకొని బంగారము బట్టలు తెచ్చుకోవాలి అన్నది సరోజిని నవ్వింది రేవతి కిలకిల గలగల నవ్వుతూ ఈ పేరు చాలా బాగుంది నాయనమ్మా అంది అమ్మా ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా ఒక వారం రోజులు సెలవు పెట్టి అర్జెంటుగా బయలుదేరి రమ్మని సిద్ధార్థ ఫోన్ చేస్తే ఏమిటో అనుకుంటూ హడావిడిగా వచ్చేశాడు విషయం తెలుసుకున్నాక అంత ఉత్సాహం చూపలేకపోయాడు ప్రవీణ్ అతడు అడిగిన ప్రశ్న వింటూ విపరీతంగా ఆశ్చర్యపోయింది విజయ అదేమిట్రా అలా అడుగుతున్నావు ఒక క్షణం తల్లి ముఖంలోకి నిశితంగా చూశాడు ప్రవీణ్ స్టవ్ మీద కుక్కర్ పెడుతున్న తల్లితో చాలా నిదానంగా అన్నాడు రేవతి మన ఇంట్లో మన మధ్య ఇమడగలదా ఆమెతో మనం అడ్జస్ట్ అవ్వగలమా అని అనుమానంగా ఉందమ్మా ఛ భలే వాడివిరా ఇంతేనా ఇంకేమిటో అనుకున్నాను చిన్నతనం ఇంకా వదలనందున అందరిలోనూ గారాభంగా ఉన్నందువలన అలా బాధ్యత లేనట్లుగా ఉంటుందే తప్ప అమ్మాయికేమిరా నవ్వేస్తూ అనేసింది విజయ మరీ మాట్లాడలేకపోయాడు ప్రవీణ్ నిజమే రేవతి అందమైనది చదువుకున్నది తెలివిగలది చురుకైనది అన్నింటినీ మించి చిన్నప్పటినుంచి ఒక రకంగా తన భార్యగా తన గుండెలో గూడు కట్టి కాపురం చేసిన చిన్నారి మరదలు అన్నీ నిజమే కానీ అమ్మ ఆశించే విధంగా ఈ ఇంట్లో ఆడపిల్ల లేని లోటు తీర్చగల శక్తి రేవతిలో ఉందా అతి సున్నితమైన మనస్సు గల తన తల్లిదండ్రులకు ఎలాంటి కష్టమూ కలగకుండా ప్రవర్తించగల నేర్పు ఆమెకుందా అని ఆ విషయం బయట బయటికి అనలేకపోయాడు భార్య నా మాత్రం నా దారిలో ఉంచుకోలేనా తెలివిలేని మొద్దురాలేం కాదు చెబితే అర్థం చేసుకునే సంస్కారం ఉన్న రేవతి గూర్చి భయపడటం అమ్మ అన్నట్లు అనవసరమేమోలే ఆ విధంగా మనసుని రాజీపరుచుకున్నాడు ప్రవీణ్ పెళ్లికి ఇంకా సరిగ్గా మూడు రోజులే ఉంది పెళ్ళైన మరుసటి రోజున తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నది విజయ అందువలన విజయ్ కూడా హడావిడిగానే ఉంది ప్రవీణ్ వచ్చిన నాటి నుండి చాలాసార్లు అన్నది ఒకసారి వానపాములు వెళ్ళి రాకపోయావా అని ప్రవీణ్కు వెళ్లాలనే ఉంది కానీ ఏ క్షణం చూసినా విజయ నిలువెత్తు పనితో తలమునకలవుతుంటే వదిలి వెళ్ళటానికి మనసు రాలేదు అతగాడికి ఆ రోజు కూడా ఉదయం నుండి పని పని క్షణం కూడా తీరకలేని విజయ రాత్రి సుమారు ఏడున్నర అవుతుండగా వంట చేయడానికి ఉపక్రమించింది ఏం చేయొద్దులే అమ్మా అన్నం వండేసేయ్ చాలు ఆవకాయ పెరుగుతూ భోజనాలు చేసేద్దాం అన్నాడు సిద్ధార్థ విజయ బియ్యం కడిగి కుక్కర్లో పెట్టింది ఫ్రిజ్లో నుండి కోడిగుడ్లు తీసి బయటపెట్టింది ఉల్లిపాయలు తీసుకొని కత్తిపీట ముందర కూర్చుంది పడకలు దులిపి దుప్పట్లు సర్దొచ్చాడు ప్రవీణ్ ప్రవీణ్ ఇంట్లో ఉంటే చాలా పనులు చేస్తాడు ఆడపిల్లలు లేని విజయ్కు ప్రవీణ్ వెనక వెనకే తిరుగుతూ ఉండటం వల్లనేమో విజయకు ప్రతి పనిలోనూ చాలా సాయం చేస్తాడు తల్లి చేస్తున్న ప్రయత్నం చూసి ఉదయం కూరలు లేవా అమ్మా అన్నాడు ఉన్నాయిరా ఉత్త ఆమ్లెట్లు మాత్రం వేస్తాను ఎంతసేపు అన్నం అయ్యేలోపనే అయిపోతాయి తను కూడా వచ్చి ఉల్లిపాయలు తోలితీస్తూ కూర్చున్నాడు ప్రవీణ్ సిద్ధార్థ కూడా వచ్చి గడపలో కూర్చున్నాడు అతడి వాళ్ళ మధ్యాహ్నం నుండి హాస్పిటల్కి వెళ్ళలేదు అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి వచ్చేశాడు భోజనం అయ్యాక పెళ్లి శుభలేఖలను తనతోటి డాక్టర్లకు మిత్రులకు ఇవ్వటానికి వెళ్ళి ఇంత క్రితమే వచ్చాడు ఏవో కబులు చెప్తున్న సిద్ధార్థ వాకిట్లో జీప్ ఆగిన శబ్దం విని బయటికి వెళ్ళాడు గేట్లో నుండి చకచక వస్తోంది రేవతి సిద్ధార్థ చేతిని పట్టుకొని మీతో అర్జెంటుగా మాట్లాడాలంకుల్ అంది లోపలికి రా అన్నాడు ఆమెనే పరీక్షగా చూస్తూ ఆహా ఇక్కడ కాదు హాస్పిటల్కి వెళ్ళాలి మీరు బట్టలు మార్చుకొని రండి ఒక్క నిమిషం సిద్ధార్థ గబగబా లోనికి వెళ్తూ నువ్వు రా ప్రవీణ్ అన్నాడు ఆంటీ ఉంది అన్నాడు సరాసరి వంటగది లోపలికి వచ్చేసింది రేవతి వండర్ఫుల్ బావా మంచి బ్యూటిఫుల్ ఫోజ్లో ఉన్నావు ప్రవీణ్ తలపై చేయి వేసి జుట్టు చెరుపుతూ అన్నది ఉల్లిపాయ ఘాటుకు కళ్ళ నిండా నీరు తిరిగి బుగ్గల మీదికి జారుతున్నాయి విజయకు కాస్త ఎర్రబడిన కళ్ళెత్తి రేవతి వంక చూసి నవ్వుతూ ఇంత చీకటి పడ్డాక ఒక్కదానివి వచ్చావా అంది మరి బావ రాకపోయేసరికి నేనే వచ్చేశాను ప్రవీణ్ పక్కనే కూర్చుంటూ ఎప్పుడొచ్చావు అంటూ అడిగింది ప్రవీణ్ జవాబు చెప్పకుండానే సిద్ధార్థ వచ్చాడు అతన్ని చూడగానే మళ్ళీ పది నిమిషాల్లో వచ్చేస్తాను అనేసి హడావిడిగా సిద్ధార్థతో వెళ్ళిపోయింది తెల్లబోయి చూసింది విజయ ప్రవీణ్ కూడా ఆశ్చర్యపోయాడు ఏమిటి అంత హడావుడి ఈ వేళ్ళప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు విజయ ప్రశ్న వింటూ ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ ఏమైనా అతడి వెన్నుపూసలో జలజరా పాకి ఒళ్లంతా జలధరించింది నిజమే సాయంత్రం ప్రతాపరావు ఫ్యాక్టరీ దగ్గర బాగా పనివెత్తిడిలో ఉన్న రేవతి దగ్గరికి వచ్చాడు ఇద్దరూ మాట్లాడుతూ ఉండగానే ఉన్నట్లుండి పక్క కొరిగిపోయాడు వెంటనే గుడివాడ తీసుకొచ్చేసింది హాస్పిటల్లో సిద్ధార్థ లేక ఇంటికొచ్చింది ప్రతాప్రావుని చూస్తూనే సిద్ధార్థ ముఖం మలినమయ్యింది అది గమనిస్తూనే ఉంది రేవతి చప్పున ముఖం తిప్పుకొని కిటికీలోంచి బయటకు కనిపిస్తున్న చీకటిని చూస్తూ తనలోని భావోద్రేగాన్ని అదుపులో పెట్టుకోవటానికి శతవిధాల ప్రయత్నిస్తోంది రావుకు ఇంజక్షన్ ఇచ్చాడు సిద్ధార్థ బాధతో అస్థిమితంగా కదులుతున్న అతని శరీరం క్రమంగా నిశ్చలత పొందింది కొంచెంగా నల్లబడిన అతని ముఖంలోనికి చూస్తూ దీర్ఘంగా శ్వాస వదిలాడు సిద్ధార్థ రేవతి భుజంపై చేయి వేసి అనునయంగా అన్నాడు పగులు చూపిన అద్దాన్ని ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా జరిగే పరిణామం ఒక్కటే కదరా అమ్మ పెద్నాన్న పరిస్థితి తెలిసి ఇలా కుళ్ళిపోవటం నీ ఆరోగ్యానికి మంచిది కాదు అతని మనసు బాధపడకుండా అతనికి నచ్చే విధంగా అతనికి సంతోషం కలిగించేలా ప్రవర్తించటమే అతనికి మనమిచ్చే ట్రీట్మెంట్ నిజమే అతనికి అని కాదు రోగ్రస్తులే అవ్వనవసరం లేదు ఎవరైనా సరే జీవితంలో మనం అనుకున్న మన మనుషుల మనసులను సంతోషపరచాలి వాళ్ల రుణం తీర్చుకోవాలి అంటే కానుకలు కనకాలు ఇస్తే కాదు అనురాగము ఆప్యాయత ఈ వయసులో ఈ చివరి వయసులో నీ కోసం మేమున్నాము అని చెప్పి మమతను పంచి ఇచ్చే మనిషిని మనసుని తృప్తిపరచగలిగే మనస్సు కావాలి చల్లని చిరునవ్వు స్వాంతన చేకూర్చే ప్రశాంతమైన చూపు మార్ధవం నిండిన మాట ప్రపంచంలో ఏ డాక్టరు ఇవ్వలేని ట్రీట్మెంట్ని అందిస్తాయి అవే మనిషికి సంపూర్ణ బలవర్ధకమైన టానిక్లా పనిచేస్తాయి మే నెల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం విశేషం ఏమిటంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సరిగ్గా మే నెల ఇరవై ఐదవ తారీఖున శుక్రవారం నాడే రేవతి పుట్టింది రమ్య వెక్కిరిస్తోంది నీకు పుట్టినరోజు వెడ్డింగ్ డే ఒక్కరోజే వస్తాయే కష్టపడి గుర్తుపెట్టుకోకుండా ఉదయమే తలస్నానం చేయించి పెళ్లి కూతుర్ని చేసింది సరోజిని ఊర్లో పది మంది ముత్తైదోలను పిలిపించింది రేవతిని కూర్చోబెట్టి బ్రాహ్మణులతో గౌరీవ్రతం చేయించింది పేరెంట్ ఆండ్రకు భోజనాలు పెట్టి కోడలితో తాంబూలాలు ఇప్పించింది మధ్యాహ్నం నుండి వస్తున్న బంధువులతోనూ స్నేహితులతోనూ ఇల్లు నిండిపోతోంది ఆ రోజు ఫ్యాక్టరీకి సెలవు కార్మికులు స్టాఫ్ అంతా పెళ్లికొచ్చారు ఎవరికి వారే వారింటి పేరంటంలా ఉత్సాహంగా పనులు చేస్తున్నారు మామిడాకులతో తోరణాలు వేసి ఊరంతా కట్టారు ఫ్యాక్టరీని ఇంటిని కూడా చిన్న చిన్న నీలిరంగు బల్బులతో అలంకరించారు పెళ్లి కొడుకు గారికి విడిది ఫ్యాక్టరీయే పెళ్లి కొడుకుగా రాజకుమారుడిగా రాబోయే ప్రవీణ్కి స్వాగతం పలికేందుకు ఫ్యాక్టరీ నుండి ఇంటికొచ్చే దారంతా రంగురంగుల పువ్వులతో కట్టిన దండలను వేళ్లాడదీశారు పెళ్లి మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరణ చేశారు మల్లెలు కనకాంబరాలు మరువము కలిపి ప్రత్యేకంగా కట్టిన దండలతో అబ్బా ఎంత బాగా చేశారు ఇంతవరకు ఎక్కడా చూడలేదు సుమా అని మరో పది సంవత్సరాల వరకు కూడా గుర్తుండేంత దివ్యంగా అలంకరిస్తున్నారు రేవతి పెళ్లి అనేది ప్రతాపరావుకు ఓ కమ్మని కళ దానిని పండించుకోవటానికి అతను కళ్యాణ వేదిక దగ్గర ఉండి సూచనలిస్తూ చేయించుకున్నాడు రేవతి పెళ్లికి అమెరికా నుండి మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాపరావుకు అతి ముఖ్యమైన స్నేహితులు వచ్చారు వారితో మాట్లాడుతోంది రేవతి భజంత్రీలతో వెళ్ళి ఊరంతా బొట్లు పెట్టి పేరంటానికి పిలిచొచ్చారు రమ్య సౌమ్యలు ఎనిమిది అవుతోంది ఊర్లోని వాళ్ళు వస్తున్నారు భోజనాలు ఆరంభించారు రేవతి స్నానం చేసింది రమ్య సౌమ్య అలంకరిస్తున్నారు పన్నెండున్నర అయింది మండపం దగ్గర ఇంకా ఏవో తుది మెరుగులు జయిస్తున్న ప్రతాపరావు దగ్గరకు రేవతి పిలుస్తున్నది అనే వచ్చింది వెళ్ళాడు ప్రతాపరావు అమృత బ్రాహ్మణులకు వాళ్ళు అడుగుతున్న వస్తువులను అందివ్వటంలో మహాబిజీగా ఉంది సరోజిని బంధువులను పలకరించడంలో సతమతమవుతోంది అటు ఇటు తిరుగుతూ తెగ హడావిడిగా ఉన్నారు అందరూ రాజారావు గారికి ధర్మారావుకి చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన పెద్దలతోనూ ఊహకు మించి వచ్చిన అతిథులతోనూ గుండెల నిండా ఊపిరి పీల్చుకునేందుకు కూడా తీరిక లేకుండా ఉంది ఆండ్ర్యూ రామచంద్రరావు సందీప్ ఆఫీస్ స్టాఫ్ రమణ ఇంటి పాలేర్లు అందరూ బిజీయే కాస్త తీరిగ్గా ఉన్నది రేవతి ఒక్కతే చెక్కిల కింద చేయిపెట్టి ఆలోచనగా కూర్చుని ఉన్న రేవతి దగ్గరకు వచ్చాడు ప్రతాప్రావు ఎప్పుడూ సింపుల్గానే తప్ప ఇంతగా అలంకరించుకో ఇంతగా అలంకరించుకున్న రేవతిని ఇంతకు ముందెప్పుడు చూడలేదు సంభ్రమంగా చూస్తూ ఆనందాతిశయంతో అదో మాదిరిగా పలుకుతున్న కంఠంలోంచి అమ్మడు అనే శబ్దం వెలువడింది చప్పున తల తిప్పి ప్రతాప్రావు వంక చూసింది రేవతి నెమ్మదిగా లేచి అతనికి దగ్గరగా వెళ్ళి వంగుని కాళ్లకు వందనం చేసింది అప్పుడే నా తల్లికి పెద్దరికం వచ్చేసింది అనుకున్నాడు ప్రతాపరావు నన్ను ఆశీర్వదించండి డాడీ అంటున్న రేవతి తలపై చేయి వేసి నిండుగా నూరేళ్ళు శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లరా అమ్మా అన్నాడు అలా కాదు మీ కల పండించే విధంగా ఈ ఫ్యాక్టరీని ఈ దేశంలోకెల్లా ఉన్నత స్థాయిలో నిలబెట్టగలిగే శక్తి సామర్థ్యం కలగాలని ఆశీర్వదించండి నవ్వాడు ప్రతాప్రావు రేవతి చుబుకం పట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ రేవతి ఈ సమయంలో నువ్వు జీవన ప్రాంగణంలో అడుగుపెడుతున్న ఈ శుభ సమయంలో నీ జీవితం నీ భర్త అనురాగంలో నూరేళ్లు పండాలని మీ ఇద్దరి బంగారు కాపురంలోకి మరో రాజకుమారుడు రాజకుమార్తె ప్రవేశించాలని నీ సంసారం నిండు పున్నమిలా కలకాలం వర్ధిల్లాలని నా మనసు కోరుకుంటున్నది తల్లి స్త్రీకి సంసారం మించిన స్వర్గం ఇంకెక్కడా ఉండదు దాంతో పాటుగా నీ ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేసుకో ఒకదానికోసం ఇంకొకదాన్ని అలక్ష్యం చేసుకోబోకు అమృత లోనికి వచ్చింది అలా వాళ్ళిద్దరిని చూసి నిర్ఘాంతపోయినట్లుగా నిలబడిపోయింది తనని తాను సంభాళించుకున్నాడు ప్రతాప్రావు అమృతతో అన్నాడు రేవతికి జన్మనిచ్చిన నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమృత బ్రాహ్మణుడు లోనికి వచ్చాడు అమ్మ కన్యాదానానికి ముహూర్తం దగ్గర పడుతోంది తమరు త్వరగా రావాలి సరోజిని కూడా వచ్చింది అమృత అవుతోంది త్వరగా రా మీ అమ్మా నాన్నల పెళ్ళి నేను చూడనేలేదురా అమ్మ ఇప్పుడైనా చూస్తాను అన్నాడు ప్రతాప్ అరే వాళ్ళ పెళ్ళి నేను చూడలేదుగా నేను వస్తానుండు రేవతి అంటుంటే సరోజినికి నవ్వొచ్చింది ఎవరి అమ్మా నాన్నల పెళ్ళి ఏ పిల్లలు చూడర్లే కానీ నువ్వు ఇక్కడే ఉండు అంది అమృత అబ్బబ్బా పెళ్లి చేసుకుంటుంటే కూడా పోట్లైటైనా నవ్వుతూ కవ్విస్తున్న కూతుర్ని క్షణంసేపు చూసిన అమృత చటుక్కున రేవతి తలను వంచి పాపిట్లో ముద్దు పెట్టుకుంటూ నువ్వు ఇలాగే కలకాలం నవ్వుతూ బ్రతకాలరా అంది గబుక్కున జరిగిన ఆ చర్యకు క్షణంసేపు అలాగే నిలబడిన రేవతి వెంటనే తల్లి చుట్టూ చేతులు వేసి బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ అంది ఆనందంగా అమృత బయటకు వెళ్ళిపోయింది వెనకాలే ప్రతాప్తో కలిసి వెళ్తున్న నాయనమ్మ చేతులు పట్టుకుని నేను చూస్తాను నాయనమ్మ అంది గారాభంగా గది కిటికీలో నుండి కానీ రా తీసుకెళ్ళింది సరోజిని కిటికీలో నుండి బయటకు చూసింది రేవతి అప్పుడే ప్రవీణ్ మండపంలో అడుగు పెడుతున్నాడు గబుక్కున రంగులు మారి అతని తలపై పూలవర్షం కురిసింది చిన్నపిల్లల చప్పట్లు కొట్టబోయి గబుక్కున ఆపేసింది రేవతి ఎప్పుడూ ప్యాంట్లో కనిపించే ప్రవీణ్ పంచకట్టులో తమాషాగా ఉన్నాడు తలంటి పోసుకున్న పొడి జుట్టు నుదుట బాసికము బుగ్గపై కనిపించి కనిపించకుండా శాస్త్రానికంటూ పెట్టిన చిన్న నల్లచుక్క మెడలపై నుండి వేలాడుతున్న ఎర్ర గులాబీల దండ ప్రవీణ్ ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది రేవతి మనసు ప్రవీణ్తో పూజ చేయిస్తున్నాడు బ్రాహ్మణుడు స్పష్టంగా అర్థం కాని మంత్రాలు పలుకుతూ పువ్వులు వేస్తూ ఉదగం పోస్తూ నానా హడావిడి పడిపోతున్నాడు బ్రాహ్మణోత్తముడు అమృత ధర్మారావు వచ్చారు ప్రవీణ్కి ఎదురుగా కూర్చున్నారు అత్తను చూసి నవ్వాడు ప్రవీణ్ ఇంకా ఎంతసేపు కూర్చోవాలత్తా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అప్పుడేనా ఇప్పుడేగా వచ్చి కూర్చున్నావు అంటున్న అమృతను ధర్మారావు కోప్పడ్డాడు వాళ్లతో పాటు నువ్వు చిన్నదానివే ఇదిగో ఆ పూలంట తీసుకో నోరు మూసుకొని బ్రాహ్మణుడు చెప్పినట్టు చేస్తోంది అమృత తెలుపు మీద రంగురంగుల పువ్వులు లతలు కుట్టిన అందమైన కాశ్మీర్ సిల్క్ దుప్పటి పట్టుకున్నారు వాళ్ళు అరే అదేమిటి అనుకుంటున్న రేవతి దగ్గరికి వచ్చింది సరోజిని అమ్మ రేవతి నువ్వురా అంటూ అదేమిటి నాయనమ్మా అలా బావకి దుప్పటి కట్టేశారేమిటి లేవే పిల్ల ఏమయ్యా ఎక్కడా ఆ తాంబూలం ఇలా పెట్టు మనవరాలి చేతులు పట్టి అందులో తాంబూలం పెట్టి పైన కొబ్బరి బోండం పెట్టింది సరోజిని చక్కగా నెమ్మదిగా నచ్చ నచ్చచెపుతున్నట్లుగా చెప్పింది ఏదో ఒకటి రెండు సినిమాల్లో చూసింది గానీ రేవతి ఇండియా వచ్చాక ఇంతవరకు ఏ పెళ్ళి చూడలేదు గదిలో నుండి కళ్యాణ మండపం వస్తోంది రేవతి ప్రతాప్ కోరికపై ఆ పెళ్లి కార్యక్రమం అంతా ఫిల్ముగా తీస్తున్నాడు ఆండ్ర్యూ గది గడప దగ్గర నుండి ఆమె నడకను కెమెరాలో బంధిస్తున్నాడు లేత మామిడి చిగురు రంగుపై చిన్న చిన్న బూటాలతో వైలెట్ కలర్పై అరచేతి వెడల్పున్న జరిముద్దాంజు కంచిపట్టు చీర అదే రంగు జాకెట్ వేసుకుంది రేవతి నడుముకి చిన్న చిన్న మువ్వలతో ఉన్న వడ్డాణం మెడలో కాసుల పేరు ముత్యాలు పగడాలు కలిసిన లాకెట్తో ఉన్న పగడాల దండ చెవులకు చేతులకు అంతా పూర్తి మ్యాచింగ్లో ఉన్న రేవతి గబుక్కున ఆకాశం నుండి కిందకు దిగి వచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది పొడవాటి జడకు చివర కట్టిన జడగంటలు అటు ఇటూ ఊగుతుంటే మెల్లిగా నడుస్తూ వస్తున్న రేవతి రోజు చూసే రేవతి ఈవిడేనా అనిపించేంత కొత్త అందాలతో వెలుగుతోంది పెళ్లి కూతురు మండపంలో కాలు పెట్టగానే అప్పటి వరకు వెలుగుతున్న లైట్లు పోయి రంగురంగుల లైట్లు వెలిగాయి ఆ వెలుతుల్లో రేవతి తడుక్కున మెరుస్తోంది ఆమె పీట దగ్గర నించోగానే పైనుండి ఒక మొగ్గ పద్మంలా విచ్చుకొని ఆమె తలపై పువ్వుల వర్షం కురిసింది బంధువులంతా అత్యంత ఆసక్తితో చూస్తున్నారు ప్రతాప్ కనులలో ఆనందం తను అనుకున్న ఎఫెక్ట్ వచ్చినందుకు మనసు నిండా సంతృప్తి తల్లిదండ్రుల మధ్య కూర్చుంది రేవతి పళ్లెంలో మేనల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నాడు ధర్మారావు కుమార్తె చేతిన తాంబూలం కొబ్బరి సహా అల్లుడి చేతిలో పెట్టి కన్యాదానం చేసేశారు అమృత ధర్మారావును ఆశ్చర్యంగా చూస్తున్న రేవతి చేతిలో తమలపాకు పెట్టి అందులో జీలకర్ర బెల్లం పెట్టాడు బ్రాహ్మణుడు చేతితో సైగలు చేస్తూ మంత్రాలు చదువుతున్నాడు ఆ సైగకు అర్థం ఏమిటో తెలియలేదు రేవతికి అందుకని ఏం చెయ్యాలి బావా తినాలా అని అడిగింది రేవతి మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడు టక్కు నాపేశాడు నేను చెబుతానులే నువ్వు చదువు అన్నాడు పక్కనే ఉన్న పిల్ల బ్రాహ్మణుడు అతడికి రేవతిని గూర్చి బాగా తెలుసు రేవతి ఫ్యాక్టరీకి శంకు శంకుస్థాపన చేసినప్పుడు ప్రారంభోత్సవ పూజ చేసినప్పుడు పొద్దున గౌరీవ్రతం చేసినప్పుడు రేవతికి ఏమీ తెలియదు అనే విషయం అతగాడు బాగా అర్థం చేసుకున్నాడు అందుకే ముందుకు వంగి రేవతి చెవి దగ్గరగా చెప్పాడు మీరేం మాట్లాడబోకండి మీరేం చేయాల్సింది నేను చెప్తాను అలాగే చెయ్యండి బుద్ధిమంతురాలిలా తల ఊప్పింది రేవతి కానీ ఇదేం చేయాలి చేతిలో ఉన్న ముద్దపై అనుమానం మాత్రం పోలేదు ఇంతలో భజంత్రీయుల స్థాయి పెరిగింది రేవతి ప్రమేయం లేకుండానే బ్రాహ్మణుడు ఆమె చేతిని పట్టుకుని ఎత్తి ప్రవీణ్ తలపై పెట్టాడు తన తలపై ప్రవీణ్ చెయ్యి నవ్వొచ్చింది రేవతికి బాగుంది తమాషాగా అదేదో ఆటలాగా దుప్పటి తీసేశారు అటు నుండి ఇటు నుండి అక్షింతలు వానజల్లులా వచ్చి పడుతున్నాయి హాయ్ అంది రేవతి ప్రవీణ్కి నవ్వొచ్చింది మళ్ళీ రేవతి ఏదో అనబోయే లోపల పిల్లబ్రాహ్మణుడు చెవి దగ్గరగా వచ్చాడు మాట్లాడకూడదని చెప్పాను కదా అవునవును అనుకుంది రేవతి దండలు మార్చుకోమన్నారు దర్జాగా చేతులెత్తి వేసేయబోయింది బుడుంగున పిల్లబ్రాహ్మణుడు వచ్చాడు ఆహా నించోండి అన్నాడు ఓహో నించొని వెయ్యాలి కాబోలు లేవబోయింది అలవాటు లేని చీర పైగా పీట మీద కూర్చోవటం వేరే అలవాటు లేదు అందున కాళ్ళు మడతపెట్టి కూర్చోవటం కష్టపడి లేచింది దండ వేసింది కూర్చోండి అన్నాడు పిల్లబ్రాహ్మణుడు కూర్చుంది ప్రవీణ్ ఒక దండ వేశాడు మరో దండ ఇచ్చి మళ్ళీ నించోండి అన్నాడు మళ్ళీ లేచింది దండ వేసింది కూర్చోండి నించోండి కూర్చోండి నించోండి పిల్లబ్రాహ్మణుడు గుంజీళ్లు తీయించాడు అబ్బా ఎన్నిసార్లు ఇలా లేచి లేచి కూర్చుంటుంటే అందమైన ఈ చీరంతా నలిగిపోతుంది కదా చీర నలిగిపోతుందని రేవతి విసుక్కుంటున్న విషయం విజయకు తెలిసినట్లే చక్కని తెల్లని కొత్త చీర తెచ్చి బొట్టు పెట్టి కోడలి చేతిలో పెట్టింది అత్త వస్తోంది చీర ఇస్తున్న అత్తతో చెబుతోంది రేవతి ఛ చిలిపి పిల్ల తప్పు అలా అనకూడదు అంది విజయ గబుక్కున వచ్చాడు పిల్లబ్రాహ్మణుడు మాట్లాడకుండా తలవంచుకోండి ఎందుకు చెప్పాను కదా వంచుకోండి ఒరే ఈ పెళ్ళైపోని తర్వాత నీ పని చెప్తాను విసుక్కుంటూనే తల వంచుకుంది లేచి గదిలోకి వెళ్ళండి అన్నాడు బ్రాహ్మణుడు చెవి దగ్గరకు మళ్ళీ వచ్చాడు పిల్ల బ్రాహ్మణుడు లేవండి ఇంతలో రమ్య వచ్చింది చేతిలోని పళ్ళెమందుకొని రా అంది లేచింది రేవతి ప్రవీణ్ కూడా లేచాడు రమ్యతో వస్తున్న రేవతి పెళ్ళైపోయిందా అని అడిగింది లోనికి రా లోనికి వచ్చాక మళ్ళీ అడిగింది ఇప్పుడు చెప్పు పెళ్ళైపోయిందా అప్పుడేనా నవ్వింది రమ్య మరి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు ఇదిగో ఈ చీర కట్టుకొని మళ్ళీ వెళ్ళి కూర్చోవాలి అబ్బా ఈ చీర బాగానే ఉంది కదా ఒంటిని ఉన్న పట్టు చీర వంక చూసుకుంటూ కుర్చేళ్లు సర్దుకుంటూ అంటున్న రేవతికి ఎలా చెప్పాలా అని చూస్తోంది రమ్య ఇంతలో సరోజిని సౌమ్య విజయ కూడా లోపలికొచ్చారు నాయనమ్మ నీ మనవరాలకు చెప్పటం నా వల్ల కాదు నువ్వే చెప్పు పందిట్లో అందరూ వధువరలను మెచ్చుకునేవారే ఈడు జోడు అద్భుతంగా ఉందని ఇలాంటి చక్కని వధువులను చూడటం చాలా అపురూపమని అందరూ అనుకోవటం కాస్త కాస్తగా సరోజిని వింటూనే ఉంది ఆవిడ మనసు సంతోషంతో నిండిపోయింది అందుకే నవ్వుతూ ఏమిట్రా అంది మనవరాలి బుగ్గలు పునికి ముద్దెట్టుకుంటూ ఈ చీర బాగానే ఉంది కదా ఇప్పుడెందుకు అంటోంది నా బంగారు కొండ నిన్ను అమెరికా తీసుకెళ్ళి ఇలాంటి ము అచ్చట్లకు ముచ్చట్లకు దూరం చేశాడు మీ పెదనాన్న ఇవాళ తెలియాలంటే నీకేం తెలుస్తుంది నా మాట విని ఈ చీర కట్టుకో అత్త పెట్టిన చీర కట్టుకుని అత్త కొడుకుతో తాళి కట్టించుకుంటే పెళ్ళైపోయినట్లే నవ్వింది సరోజిని రమ్య సౌమ్య విజయ రేవతి ఒంటి మీద నగలు ఒకటొకటి టకటకా తీసేస్తున్నారు రేవతి అన్నది నాయనమ్మ వీళ్ళు చేసే పని ఎలా ఉందో చూడు దొంగలు దోచుకుంటున్నట్లుగా లేదు బాగా జానుడు వెడల్పున గట్టి జరి అంచున్న మెత్తని వెంకటగిరి చీర కట్టుకుంటూ ఈ చీర హాయిగా ఉందత్తా అన్నది ప్రవీణ్ తాళికడుతుంటే బ్రాహ్మణుడు ధర్మేచ మోక్షే అంటూ మంత్రాలు చెప్పిస్తుంటే ఒకరి తల మీద మరొకరు తలంబ్రాలు పోసుకుంటుంటే మెట్టెలు పెడుతుంటే ఇలా ప్రతి ఒక్క పని ఆమెకు అత్యంత ఆశ్చర్యంగాను అతి మధురంగానూ ఉన్నాయి ఆమె జన్మ భారతదేశంలో అయి ఉండొచ్చు పూర్తి సాంప్రదాయాలను జీర్ణించుకున్న ఓ తెలిగింటి ఆడుపడుచు రక్తం ఆమెలో ప్రవహిస్తూ ఉండొచ్చు కానీ ఆండ్రూ తెలుసుకున్నంతగా కూడా ఆమె భారతదేశాన్ని గురించి తెలుసుకోలేకపోయింది అందుకు ముఖ్యమైన కారణం ఆమెకు అంతగా ఆసక్తి లేకపోవటమే అక్కడ అమెరికాలో తెలుగు కుటుంబాలు చాలానే ఉన్నాయి వాళ్లతో స్నేహ సంబంధాలు ఉన్నాయి కానీ వాళ్లతో ప్రతాప్ కలిసినంత బాగా రేవతి కలవలేకపోయేది తనకున్న క్లాస్మేట్సు తమ పక్క అపార్ట్మెంట్లో ఉండే తోటి పిల్లలు ఇలా ఆమె కాలక్షేపం జరిగిపోయేది ఆమె కబుర్లలో ఎంతసేపు చదువు గూర్చి కొత్త కొత్త ప్రయోగాల గూర్చి జర్మన్లోని అభివృద్ధి ఇండస్ట్రీలు కంప్యూటర్లు ఇవే కానీ ఇలా పెళ్ళిళ్ళు పిల్లలు కుటుంబ జీవితాలు ఆ సంబంధాలు అనేవి ఆమెకు తెలివు చిన్నపిల్లలకు అమ్మా నాన్న అని చెప్పి అలవాటు చేస్తే తెలిసినట్లే వయసు పిల్లలకు ఇలాంటివన్నీ చూస్తే తెలుస్తుంది లేదా చదివితే తెలుస్తుంది రెండూ లేని రేవతి పెళ్లిలో జరుగుతున్న ప్రతిఘట్టాన్ని ఆశ్చర్యపోతూ అదో వింతలా అనుభవించటంలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు అయితే ఆ అమ్మాయి మదిలో ఎన్నెన్నో భావాలు పెళ్లిలో జరుగుతున్న ఒక్కొక్క చర్య ఆమెకేదో కొత్త అర్థాలు చెబుతున్నాయి ఆ కార్యక్రమాలకు అసలు అర్థమేమిటో అని అవి ఎందుకు అమలు చేస్తున్నారో ఆమెకే మాత్రం తెలియవు కానీ ప్రవీణ్ ఆమె విడలో మూడు ముళ్ళు వేస్తుంటే నువ్వు నా జీవిత భాగస్వామిగా వచ్చి నా జీవితాన్ని ఆనందమయం చేయబోతున్న ఈ శుభ సందర్భంలో నా ఈ బహుమతిని అందుకో అని అతడు చెబుతున్నట్లుగా ఉంది నా కలలు కోరికలు ఆశలు ఆశయాలు బరువులు బాధ్యతలు అన్నీ ఈ పసుపు కలిపిన బియ్యంతో కలిపి నేనెత్తిన పోస్తున్నాను అలాగే నీ మనసులోని ప్రతి అనుభూతిని నా నెత్తిన పెట్టుకుంటున్నాను నీకు నేనై నాకు నీవై మనకు మనంగా బ్రతుకును సాగించుదాం అనుకుంటూ అతని నెత్తిన తలంబ్రాలు పోసింది రేవతి అతడు తన కాలివేళ్లు పట్టుకుని మట్టిలో పెడుతుంటే నీ శరీరంలోని అణువణువు నాది నీ కాలివేళ్లకు కూడా ఎలాంటి బాధ కలగకుండా చూసుకునే భారం నాది అని అతడు తనకు వాగ్దానాలు చేస్తున్నట్లుగా ఉంది తన వేలిని అతడు పట్టుకుని ఏడడుగులు వేస్తుంటే నీ తోడు నాకుంటే నీ వేలు పట్టుకుని ధైర్యంగా ఆనందంగా ఈ ప్రపంచంలోని అందాలన్నింటినీ అనుభవిస్తూ అగాధాలను దాటుకుంటూ ఈ జీవితం అనే మహాసాగరాన్ని అవలీలగా దాటగలను అనిపించింది మనసారా అనుకుంది ఇద్దరి కొంగులు కలిపి ముడివేస్తుంటే చిన్నగా నవ్వుకుంది ముడి పడాల్సింది బిగియాల్సింది మనసుల్లో అయినా ఓ నా బావా ఈ ప్రపంచంలో ఎన్నో ఆకర్షణలున్నాయి నన్ను వదిలి నువ్వు కానీ నిన్ను వదిలి నేను కానీ ఈ ముడులను విప్పుకొని ఈ బంధాన్ని దాటుకొని పోకూడదు ఆ అభిప్రాయాలు అవునో కాదో ఆ అమ్మాయికి తెలీదు తన మనసుకు తోచింది తనకు కట్టింది తనకు తట్టింది తను అర్థం చేసుకున్నది తన జీవితానికి తనకై తాను రాసుకున్న అతి సున్నితమైన చట్టాలు పెళ్ళైపోయింది దాదాపు తెల్లవారుజామున మూడు మూడున్నర అవుతోంది బ్రాహ్మణుడు గదిలోకి తీసుకొచ్చి పాలు పండ్లు పెట్టమన్నాడు నాయనమ్మ గ్లాస్ తెచ్చి ప్రవీణ్ తాగాక రేవతికిచ్చింది ఆకలేస్తోంది నాయనమ్మ ఇంకొంచెం తెచ్చిపెట్టు గలగల నవ్వాడు బ్రాహ్మణుడు పిల్ల బ్రాహ్మణుడు గబుక్కున చెవి దగ్గర రహస్యం చెప్పాడు తప్పు అలా అడగకూడదు సరే ఒప్పుకుంది రేవతి బయటకు తీసుకువెళ్ళి నక్షత్రాలు చూపిస్తున్నాడు బ్రాహ్మణుడు అతడు చూడమని చెప్పిన చోట ఎంత వెతికినా ఆ అరుంధతి నక్షత్రం కనిపించలేదు ఇంకా నిజాయితీగా వెతుకుతున్న రేవతి లాగినట్లుంటే తల తిప్పి చూసింది బ్రాహ్మణుని వెనకే ప్రవీణ్ వెళ్తున్నాడు అతని కొంగుతో ముడిపడి ఉన్న తన పైట కొంగు మనము వెళ్దామని పిలుస్తోంది చిన్నగా నవ్వుకుంది రేవతి రేవతి కదలబోయే లోపల పిల్ల బ్రాహ్మణుడు పిలిచాడు రండి రండి ఆమె చేపట్టుకుని తొందర చేశాడు నాకు ఆ నక్షత్రం కనిపించలేదే ఒక్క క్షణం ఆ పిల్ల ముఖంలోకి చూసి చెప్పాడు బ్రాహ్మణ పిలవాడు లేండి ఎవరికీ కనిపించదు అయినప్పుడు ఇంత దూరం తీసుకురావటం ఎందుకు అలా అడగకూడదు ఏం చెప్పాలో తెలియక అలా అనేశాడు రండి గబగబా నడిచి ప్రవీణ్ని చేరుకుంటున్న రేవతిని మళ్ళీ హెచ్చరించాడు నెమ్మది అలా తొందరగా నడవకూడదు అబ్బా నువ్వెక్కడ దొరికావు నాకు బావా ముందరి ఇతడిని అలా ఓ కూర్చులో కుర్చీలో కూర్చోమని చెప్పు నవ్వాడు ప్రవీణ్ పిల్ల బ్రాహ్మణుడు కూడా నవ్వాడు వ్రత వ్రతానికి కూడా వస్తావా అని అడిగింది రేవతి బాబు నీ పని ఇక్కడితో అయిపోయిందా ఇంకా ఉందా అన్నట్లుగా వాడు దానికి తగినట్లుగా నేను వస్తాను లేకుంటే మీకేమీ తెలీదు అన్నాడు వీళ్ళ సంభాషణకి ప్రవీణ్కి నవ్వొచ్చింది కథ కొనసాగుతుంది